గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు కేంద్రం వివక్షతో రాష్ట్రానికి 19% గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాక బీజేపీ సర్కార్ ఆంక్షలను తట్టుకొని నిలదొక్కుకుంటున్న తెలంగాణ కేసీఆర్ తెలంగాణ జాతిపిత దేశ రాజకీయాలకు ఆయన కీలకం రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమన్న చాట్ జీపీటీ దేశవ్యాప్తంగా బియ్యం కొరత తెలంగాణ నుంచి ఏడాదిలో 10 లక్షల టన్నులు తరలించిన ఎఫ్సిఐ యాదాద్రిలో ఇవల ఉదయం గరుడ వాహన సేవ రాత్రికి దివ్య విమాన రథోత్సవం నేటి నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ శ్రీవారి సర్వదర్శనం సహా పలు అంశాల్లో మరింత పారదర్శకత ఏడాది ఫిబ్రవరిలో 146 ఏళ్ల రికార్డు గరిష్ట ఉష్ణోగ్రతలు మార్చిలో వడగాల్పులు ఏప్రిల్ మే నెలల్లో ఎండలు తీవ్రమైన ఐఎండి కబుల్టన్ అప్డేట్ చూస్తే చాట్ జీపీటీ ఇంటర్నెట్లో నయా ఒరవడిని సృష్టిస్తున్న సర్చ్ ఇంజన్ కృత్రిమ మేధతో పనిచేసే ఈ చాట్ బోట్ కూడా సీఎం కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా కొనియాడుతోంది రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమని దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకమని ప్రశంసిస్తుంది అటు సీఎం కేసీఆర్ కు సమర్థుడైన రాజకీయ వారసుడు మంత్రి కేటీఆర్ అని చెప్తుంది ఇంకా పలు ప్రశ్నలకు చాట్ జీపీటీ ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానాలపై ప్రత్యేక కథనం ఇప్పటికే దేశ విదేశాలకు పాకిన సీఎం కేసీఆర్ ఖ్యాతి పాలనా దక్షతను ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేధ చాట్ జీపీటీ కూడా కొనియాడుతున్నది తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇప్పటికే మేధావులు బుద్ధిజీవులు రాజకీయ నేతలు వేనోళ్ల కొనియాడుతున్నారు ఇప్పుడు సాంకేతిక ప్రపంచంలోకి వచ్చి రావడంతోనే సంచలనాలు సృష్టిస్తున్న చాట్ జీపీటీ సెర్చ్ ఇంజన్ కూడా ప్రశంసిస్తున్నది తెలంగాణలో కేసీఆర్ పాలనా దక్షత భవిష్యత్తు దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే ముద్రపై చాట్ జీపీటీలు పలు ఆసక్తికర సమాధానాలిచ్చింది కేసీఆర్ ఎవరు చాట్ జీపీటీని ప్రశ్నించగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడని చెప్పింది అంతేకాకుండా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్న కేసీఆర్ తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నేతల్లో ముఖ్యులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా భావిస్తారని చెప్పింది అలాగే దేశ భవిష్యత్తు రాజకీయాలపై కేసీఆర్ ముద్ర ఏ విధంగా ఉండబోతున్నదని అడగ్గా భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్యమైన వ్యక్తి అని బదులిచ్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణలో ఆయన సాగించిన ఆదర్శ పాలన దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రాంతాలకు ఓ నమూనాగా మారింది కేసీఆర్ పాలనలో జరిగిన అధికార వికేంద్రీకరణ స్వయం ప్రతిపత్తి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో కీలకంగా భావించవచ్చు రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి గ్రామీణాభివృద్ధి వ్యవసాయం సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదపడడంపై కేసీఆర్ దృష్టి సారించడం వల్ల భారతదేశంలోని భవిష్యత్తు విధాన రూపకర్తలకు విలువైన సూచనలు ఇచ్చినట్టు అయిందని చాట్ జీపీటీ వివరించింది దేశ ప్రగతి కోసం కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటని చాట్ జీపీటీని ప్రశ్నించగా తెలంగాణ ప్రజల పురోగతి కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు విధానాలు యావత్తు దేశం మీద సానుకూల ప్రభావం చూపేలా ఉన్నాయని చెప్పింది ఇప్పటివరకు కేసీఆర్ దృష్టి ప్రధానంగా తెలంగాణపైనే ఉండగా భవిష్యత్తులో ఆయన తీసుకురానున్న విధానాలు చొరవలు దేశాభివృద్ధికి ప్రగతికి దోహదపడే అవకాశమున్నది దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రభావం చూపే కేసీఆర్ విధానాల్లో అధికార వికేంద్రీకరణ స్వయం పాలన వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బడుగు బలహీన వర్గాల సంక్షేమం హరితహారం సాగునీటి వసతులు ఉచిత విద్యుత్తు ఇలా తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని వివరించింది తెలంగాణ మోడల్ దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా మారుస్తుందని భావిస్తున్నారా అని చాట్ జీపీటీని అడగ్గా అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణలో జరిగిన అభివృద్ధి రాష్ట్రం సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఓ సానుకూల ఉదాహరణగా ఉపయోగపడతాయని బదిలిచ్చింది చాట్ జీపీటీ తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో సమర్థవంతంగా అమలు చేస్తే అది ఖచ్చితంగా దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పింది
అటు గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వ పురోగతి ఎలా ఉన్నదని ప్రశ్నించగా కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన కొన్ని ప్రధాన విజయాలు రైతు బంధు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిడ్స్ టీఎస్ఐఐసి టీఎస్ఆర్ ఆర్థోస్ ఈడీసీఓ టీఎస్ఐ పాస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం పురోగతి సాధించిందని చాట్ జీపీటీ వివరించింది. కేటీఆర్ ఎవరు అని అడగ్గా ఆయనపైన చాట్ జీపీటీ ప్రశంసలు కురిపించింది. కల్వకుంట్ల తారక రామారావు సీఎం కేసీఆర్ కుమారుడని బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కేటీఆర్కు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పింది. తెలంగాణలో ఐటీ పరిశ్రమల్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీహబ్ ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటుతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించిన ఘనత ఆయనది. సీఎం కేసీఆర్ కు సమర్థ రాజకీయ వారసుడిగా కేటీఆర్ నిలిచారని చాట్ జీపీటీ కొనియాడింది. ఇక భారతదేశంలో వివాదాస్పద రాజకీయ నాయకుడు ఎవరు అని చాట్ జీపీటీని ప్రశ్నించగా దేశంలో అనేక మంది వివాదాస్పద రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పింది. ఆ జాబితాలో మొదటివారు నరేంద్ర మోదీ అని జవాబివ్వడం కొసమెరుపు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పరిశోధన చేస్తున్న శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ అనే కంపెనీ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. ఏఐ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఇందులో చాట్ అనగా మాట్లాడడం, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీటైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ చాట్ బోటుకు ముందుగా శిక్షణ ఇస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి కలపడం ద్వారా సాధారణ మనిషి ఇచ్చినట్టే సమాధానాలు ఇచ్చేలా తీర్చిదిద్దారు. అయితే సెప్టెంబర్ 2021 వరకు జరిగిన అంశాలపైనే చాట్ జీపీటీ సరైన సమాధానాలిస్తున్నది. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీడీపీ అంచనాలు తారుమారవుతుండగా వృద్ధికి ఊపిర్లూదే ఉత్పాదక రంగమే ఉసురుమంటుంది. దేశీయ తయారీ కార్యకలాపాల్లో స్తబ్దత జీడీపీ పరుగులకు బ్రేకులు వేస్తుంటే కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే ఆర్థిక రంగం మరింత మందగమనం వైపు వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరసించిన ఉత్పాదక రంగం వృద్ధి రేటు ఉత్సాహాన్ని ఆవిరి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి 4.4% నమోదైంది. అయితే అంతకుముందు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3% రికార్డైంది. ఇక గత ఆర్థిక సంవత్సరం 2021-22 మూడో త్రైమాసికంలో 11.2% ఉండగా ఏ రకంగా చూసినా తాజా గణాంకాలు దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని స్పష్టం చేస్తున్నాయి. వరుసగా 2 త్రైమాసికాల్లో పడిపోయిన వృద్ధి రేటే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంకు తమ ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోవడం దేశ తయారీ రంగాన్ని పెద్ద ఎత్తునే ప్రభావితం చేసింది. బలహీనపడ్డ ఉత్పాదక రంగ కార్యకలాపాలు మొత్తం జీడీపీనే ప్రభావితం చేశాయి. ఇప్పుడు Q3లో కీలకమైన ఉత్పాదక రంగం ప్రతికూల స్థితికి చేరగా -1.1% దిగజారింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 1.3% వృద్ధిని కనబర్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7% నమోదు కావచ్చని ఈ సందర్భంగా ఎన్ఎస్ఓ గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్బీఐ తమ చివరి ద్రవ్య సమీక్షలో 6.8% అంచనా వేసింది. అలాగే Q3 జీడీపీని 4.4%, Q4లో 4.2% పేర్కొన్నది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి గణాంకాలను సవరించారు. 8.7% నుంచి 9.1% పెంచారు. ఇదిలా ఉంటే ప్రజా పరిపాలన రక్షణ ఇతర సేవా రంగాల్లో వృద్ధి 2% పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 10.6% ఉన్నది. కాగా తలసరి ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం 1,96,716 రూపాయలుగా అంచనా వేశారు. తగ్గిన ఆదాయం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పూర్తి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో జనవరి ఆఖరు నాటికి 67.8% తాకింది. నగదు రూపంలో చూస్తే 11.9 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డాటా తెలిపింది. ఇక బడ్జెట్లో సవరించిన లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2021-22 ఏప్రిల్ జనవరిలో ద్రవ్యలోటు 58.9% ఉండగా అప్పటితో పోల్చితే ఇప్పుడు దాదాపు 9% ఎగబాకాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో ద్రవ్యలోటును 17.55 లక్షల కోట్ల రూపాయలకు లేదా 6.4% పరిమితం చేస్తామని కేంద్రంలోని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
పది నెలలు గడిచినప్పటికీ ఈ రెండు నెలల్లో ప్రభుత్వ ఖర్చులు అధికంగానే ఉంటాయన్న అంచనాల మధ్య ద్రవ్యలోటు లక్ష్య సాధనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఏప్రిల్ జనవరి మధ్య నికర పన్ను వసూళ్లు 16,88,710 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. 2022-23కు గాను సవరించిన అంచనాల్లో 80.9% సమానం. అలాగే ఈ పది నెలల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయం 31.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. సవరించిన అంచనాల్లో 75.7%. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపిలో ద్రవ్యలోటును 5.9% కట్టడి చేస్తామని ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. 2025-26 కల్లా దేశ జీడిపిలో ద్రవ్యలోటును 4.5% దిగువకు తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. కన్జ్యూమర్ డిమాండ్, ఎగుమతుల్లో క్షీణత వృద్ధి రేటును మందగమనంలోకి నెట్టిందని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వృద్ధికి తెప్పేనన్నారు. కేంద్ర ప్రభుత్వ వివక్ష కుట్రలను ఛేదించుకుంటూ తెలంగాణ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది. ఏప్రిల్ జనవరి నెల మధ్యలో దాదాపు 1,54,518 కోట్ల ఆదాయాన్ని పొంది ఆర్థిక ప్రగతిని సాధించింది. సొంత పన్నులతో పాటు జీఎస్టీ, రెవెన్యూ తదితర విభాగాల వారీగా ఆర్థిక రాబడిని రాష్ట్ర ఆర్థిక శాఖ కాక్కు నివేదిక రూపంలో అందజేసింది. దేశంలోనే అతి చిన్న వయస్సున్న రాష్ట్రమైన ఆర్థికాభివృద్ధిలో అన్నింటికంటే మిన్నగా తెలంగాణ నిలుస్తోంది. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఏప్రిల్ జనవరి నెలల మధ్య తెలంగాణ రాష్ట్ర ఆదాయం అక్షరాల 1,54,518 కోట్లు. కేంద్రం వివక్ష చూపిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవకపోయినా, కుట్రలు పన్నుతున్నా తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతుండడం విశేషం. సొంత పన్నులు, జీఎస్టీ, రెవెన్యూ తదితర విభాగాల వారీగా తెలంగాణ ఆర్థిక రాబడి పైపైకి దూసుకుపోతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ కాక్కు నివేదిక అందజేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుంటూనే ఉన్నది. రాబడుల్ని పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తొలి పది నెలల్లో వివిధ రకాల పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,54,518 కోట్ల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 63% సమానం. ఇందులో సొంత పన్నుల రూపంలో 1,05,167 కోట్ల రాబడి వచ్చింది. జీఎస్టీ ద్వారా 34,729 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 24,745 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా 14,598 కోట్ల రాబడి సమకూరింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా 11,808 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద 9,205 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 7,876 కోట్లు, ఇతర పన్నులు సుంకాల రూపంలో మరో 7,112 కోట్ల రాబడి వచ్చింది. ఇక పన్నేతర రాబడి కింద 10,405 కోట్లు రావడం విశేషం. 2021-22లో పన్నుల ద్వారా మొత్తం 2,21,686 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా తొలి పది నెలల్లో 1,42,688 కోట్ల రాబడి వచ్చింది. దీనితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ తేల్చింది. అందులో రెవెన్యూ వ్యయం 1,24,681 కోట్లుగా ఉన్నదని కాక్కు అందజేసిన నివేదికలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వం మరోసారి సామాన్యుడి నడ్డి విరిచింది. గ్యాస్ ధరను భారీగా పెంచింది. సామాన్యులు ఉపయోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర 350 రూపాయలను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యుడి నడ్డి విరిచింది. గ్యాస్ ధరను భారీగా పెంచింది. సామాన్యులు ఉపయోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర 350 రూపాయలను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందజేస్తారు. శివ చెప్పండి. సామాన్యుల నెత్తిన మరో ధరల పెంపు పిడుగుపడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే 1వ తేదీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కొత్త నెల ఆరంభంలోనే ప్రజలకు ఈ ధరల పిడుగు పడినట్టుగానైతే తెలుస్తోంది. ఇక ఈ ధరల విషయానికి వస్తే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ విషయానికి వస్తే 50 రూపాయలు పెంచడం జరిగింది. దీంతో ఈ ఎల్పిజి సిలిండర్ ప్రస్తుత ధర ఢిల్లీలో చూస్తే 1103 రూపాయలుగా ఉంది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ను ఏకంగా 350 రూపాయల హెచ్చులకు పెంచినటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఇక ప్రస్తుతానికైతే ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ 2119 రూపాయల హెచ్చులకు ధరగా ఉంది. ఇక ఇవాళ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, గతంలోనే భారీగా పెరిగినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు అయితే ఏవి కనిపించలేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ చూస్తే మాత్రం ప్రపంచంలోనే భారీగా గ్యాస్ ధరలు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఇప్పటికే రికార్డులో కూడా ఉన్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు మార్కెట్ రంగ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ పెంపుతో తాజాగా ఇప్పుడు గతంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోకి రాకముందుకు చూసుకుంటే ఇప్పుడు చూస్తే మాత్రం భారీగా ఈ పెంపు అనేది జరిగినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఏకంగా 14 కిలోల పైచిలుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ సంబంధించి ఇప్పుడు 1100 రూపాయల పైచిలుకు చేరినటువంటి సందర్భం అయితే కనపడుతోంది. కొత్త నెల మార్చి నెల ఆరంభంలోనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో అటు ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఇవి బుల్టన్ అప్డేట్స్.